చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు రిమాండ్కు నిరసనగా నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరులో టీడీపీ సీనియర్ నాయకులు వేలూరు కేశవ చౌదరి ఆధ్వర్యంలో మహిళలు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని లేదంటే నిరసనలు ఉధృతం చేస్తామని తెలిపారు. అనంతరం వేలూరు కేశవ చౌదరి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు విధానం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉందన్నారు. మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారని తెలిపారు. ఏపీ ప్రజలందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని త్వరలోనే జగన్ కు ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. నా పేరు మౌనిక. నాగలవెల్లటూరు నుంచి మేము కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుల గురించి మేము నిరసన వ్యక్తం చేస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నామండి. వీలైనంత తొందరగా చంద్రబాబు నాయుడు గారిని రిలీజ్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు ఇదే విధంగా రిలీజ్ చేయకుండా కనుంటే మేము ఇంకా వేరే ఇంకేదైనా చేయగలుగుతాము, అది కూడా మీరు ఆలోచించాలి. నెల్లూరు జిల్లా నాగలవెల్లటూరు చేజర్ల మండలము కేశవ చౌదరి ఇంటి దగ్గర నుంచి ర్యాలీ చేస్తున్నాం మేమందరము. చంద్రబాబు నాయుడిని అక్రమ అరెస్ట్ చేసినందుకు మేమంతా కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తాము. తొందరగా ఎంత వీలున్నంత వరకు చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలా. ఈ అక్రమంగా పెట్టినారు, కేసులు పెట్టినా కాబట్టి వెంటనే తొలగించాలి. మాజీ ముఖ్యమంత్రి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టుకు నిరసనగా మా గ్రామంలో మహిళలంతా ఎంతో బాధతో ఒక పెద్ద ఆయన్ని అక్రమంగా అన్యాయంగా కేసుల్లో ఇరికించడం, జైలుకు పంపడం దుర్మార్గమైనటువంటి చర్య అని నిరసిస్తూ ఈ గ్రామంలోని మహిళలంతా ముక్త కంఠంతో ఇది తప్పు, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పు నిర్ణయం, దీన్ని వెంటనే సరిదిద్దుకోవాలి, పెద్ద ఆయన్ని బేషరత్తుగా విడుదల చేయాలని చెప్పి వాళ్లంతా ఈ రోజు కొవ్వొత్తులు వెలిగించి నిరసన కార్యక్రమం చేపట్టడం ఈ గ్రామంలో అందరికి కూడా చాలా బాధ కలిగించేటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దాదాపు వేరెవరికీ సాధ్యపడినటువంటి రికార్డు సాధించి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారిని ప్రజెంట్ ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన్ని అత్యంత దుర్మార్గంగా ఎఫ్ఐఆర్ లేకుండా ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్టు చేసి జైలుకు పంపినటువంటి విధానం చూస్తే అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి కూడా జనాలకు అంతుపట్టలేదు. అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, రోడ్డు మార్గాన జైలుకు తరలించడం, కనీసం భోజన సదుపాయాలకు గాని కనీస అవసరాలు తీర్చుకునేదానికి అవకాశం ఇవ్వకుండా రోడ్డు మార్గాన్ని తరలించి గంటల పాటు 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక గౌరవమైనటువంటి గౌరవంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అనేది చాలా బాధాకరమైన విషయం. మండలంలోనే కాదు, జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు వారందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నారు, నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రతికార చర్యలు మానుకోవాలి. ఏ విధంగా ఈ దుర్మార్గమైనటువంటి చర్యల్ని అందరూ ఖండిస్తున్నా కూడా ఇంకా చలనం లేకుండా చూస్తూ ఉండడం సరైన పద్ధతి కాదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాజకీయాలు శాశ్వతం కాదు, రాజకీయాలు ఏమి ఎప్పుడు శాశ్వతంగా ఉండవు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనేటువంటి విధంగా ఈ రోజు చూస్తే మన తండ్రి గారు పరిపాలించినటువంటి 6 సంవత్సరాల్లో ఎక్కడ ఈ తరహా వింతపోకళ్ళు ఎక్కడా కనిపించకపోగా అది చూసి రాజశేఖర రెడ్డి గారి కుమారుడని ఒక అవకాశం ఇస్తే దాని అవకాశాన్ని ఈరోజు 151 సీట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఏ విధంగా దాన్ని దుర్వినియోగపరుస్తున్నాడు, ఏ విధంగా ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు, ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా, అసలు శాంతి భద్రతలు అనేవి ఉన్నాయా అని చెప్పి పక్క రాష్ట్రాల వాళ్ళు ప్రశ్నిస్తుంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ఆగాలంటే మళ్లీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్లీ ఆయన ముఖ్యమంత్రి పదవి చేపడితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనేటువంటి అభిప్రాయం ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో కానివ్వండి, బీసీలో కానివ్వండి, ఎస్సీల్లో కానివ్వండి, ప్రతి వర్గంలో కూడా వాళ్ళ కడుపు మంటతో చేసేటువంటి ప్రయత్నం తప్పితే వేరే కాదని చెప్పి తెలియజేస్తున్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.